राबोये फर्दर प्रोग्राम से मैं डिसाइड इंका दिन प्रकार चित्तूर जिल्ला उम्मीद चित्तूर जिल्लालो कार्यक्रम थैंक यू అంటే ఇక్కడ జనసేన కార్యకర్తలే కాదు ఎనీ అదర్ పార్టీ అదర్ దాన్ వైసీపీ ఇక్కడ నాయకులు వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరికి ఎటువంటి అవకాశం లేకుండా కనీసం చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నా సరే కేసులు పెట్టడం అంతవరకు చేస్తున్నారు జన సైనికులు గాని వీర మహిళలు గాని ఇలాంటి కేసులకు భయపడం ఎందుకంటే మాకు చాలా స్ట్రాంగ్ లీగల్ టీం ఉంది మేము ఫైట్ చేస్తాం సో మా జన సైనికులు ఇలాంటి కేసులకు భయపడరు ఇలాంటి హెరాస్మెంట్లకు భయపడరు ఎందుకంటే ఇక్కడ చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం అంటే ఈ ప్రజా ప్రతినిధులు వీళ్ళు చేసే అన్యాయాలని అక్రమాలని వీటిని ఎదుర్కొనే ప్రాసెస్ లో ఆ జనసైనికుల మీద కొన్ని కేసులు పెట్టినా మేము చాలా ధైర్యంగా మా వాళ్ళు ముందుకు వెళ్తాం ఎందుకంటే మా జనసైనికులు ఏమి స్కాములు చేసి అక్రమాలు చేసి భూదందాలు చేసి కేసులు పెట్టించుకోవట్లా న్యాయానికి ధర్మానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ కేసులు పెట్టించుకుంటున్నారు మా వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు సో వీటిని మేము న్యాయబద్ధంగా కోర్టులోనే పోరాడతాం ఖచ్చితంగా మాకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది వీళ్ళతో కానీ వీళ్ళకి గట్టి పోటీ గట్టి ప్రతిఘటన అయితే జనసేన చేతులవుతుంది థ్యాంక్ యూ సార్ సమావేశంలో మీరు మాట్లాడుతూ కూడా ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలకి మనకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత హామీ లభించింది సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే కాబట్టి మీరందరూ కూడా పనిచేయాలి కలుపుకొని అని చెప్పి ఏమన్నా మాట్లాడడం జరిగిందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మన చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి భవిష్యత్తులో జనసేన టీడీపీ కలిసి అలయన్స్లో పోటీ చేయాలని ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయటం నిర్ణయించుకున్నారు సో ఇక్కడ క్వశ్చన్ ఎవరు సీఎం అవ్వాలి ఎవరు సపోర్ట్ చేయాలనే కంటే కూడా ముందు అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరెవరి శక్తిని బట్టి వాళ్ళు ముందుకెళ్తాం మాకు ఇవాళ మాకు మన జనసేన మా నాయకుడికి నాకు సీఎం కావాలి లేకపోతే మేమేం చేస్తాం అని ఆలోచించేంత అమెచ్యూర్ ఇష్యూ లేదు మాకు ప్రజల శ్రేయస్సు ముఖ్యం అంటే మాకంటే మా ప్రెసిడెంట్ గారికి మాకందరికి కూడా ఆయన అడుగుజాడలు నడుస్తాం సో ఆ వెళ్ళే ప్రాసెస్లో పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని అనుకోవటం వల్ల అదేవిధంగా టీడీపీ కూడా అలాంటి ఆలోచన ధోరణితో ఉండటం వల్ల కలిసి ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడి ఫైట్ చేయడానికి నిర్ణయించుకున్నారు సార్ ఎవరు సీఎంఓ ఎవరు కాదనేది కాలం నిర్ణయిస్తుంది మా సైనికులే నాయకులు ఆల్ జన సైనిక్స్లు ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్ నాయకులందరూ ఒకప్పుడు సైనికులే సైనికులు అంటే కార్యకర్తలే సో ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న కిరణ్ రాయలు రాజారెడ్డి కీర్తన ఇలా ఇంకొక ఉన్న మహిళా కార్యకర్తలు అదేవిధంగా రాష్ట్ర నియోజకవర్గ స్థాయిలో ఉండే కార్యకర్తలు లేకపోతే నాయకులు వాళ్ళందరూ మేము నాయకులుగానే పరిగణిస్తున్నాం మాకు నాయకత్వ లోపం లేదు కాకపోతే మా నాయకుల దగ్గర ప్రజల్ని దోచేసే కోట్లు కొల్లగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ఇలాంటి నాయకులు మాకు లేకపోవటం నిజంగా మా అదృష్టం వెరీ థ్యాంక్స్
నాకు లీడర్స్ ఉన్న వాళ్ళు మంచి లీడర్స్ ఉన్నారు మీరు చెప్పే సోకాల్ లీడర్స్ కూడా ఒకప్పుడు కార్యకర్తలే మా కార్యకర్తలు లీడర్స్ గా ఎవాల్వ్ అవుతున్నారు ఇంకా బలంగా తయారవుతారు సో మా లీడర్‌షిప్ లోపం లేదు థాంక్యూ సరిగా పేపర్ లేకపోతే మిగతా మీరు ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియానో లేకపోతే ప్రింట్ మీడియానో కాకుండా అప్పుడప్పుడు యూట్యూబ్ లో మా కుర్ర వాళ్ళు పెట్టేవి గాని లేకపోతే మంచి మిగతా మీడియా లో మాట్లాడే మాటలు గాని చూడండి ఎవరు పవన్ కళ్యాణ్ గారిని గాని మా నాయకుల్ని గాని ఎవర్నైనా విమర్శించినా మేము ఎవరూ తగ్గి ఉండలేదు మేమందరం గట్టిగానే ప్రతిఘటిస్తున్నాం నో ప్రాబ్లం సార్ నగరే సార్ రాయలసీమ మొత్తం ఇప్పటికి రివ్యూ పూర్తయినట్లుంది ఇంత ముందు అనంతపురం కర్నూలు చూశారు ఇప్పుడు చిత్తూరు చూశారు రాయలసీమలో మొత్తం మీరు ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలని మీరు ఒక అంచనాకి ఏమైనా వచ్చింది గొండ్రూరు తెలుస్తుంది వెరుసూని పిలిపిను త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సార్ రాజకీయాలు అంటేనే అవకాశం ఒక పార్టీ బలహీన పడితే ఇంకో పార్టీ పుంజుకునేది ప్రయత్నిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి భిన్నంగా అంటే టీడీపీకి దెబ్బ తగిలి జనసేన పుంజుకోవాలి కానీ పొత్తులు పెట్టుకొని వెళ్ళడము ప్రజలు ఏ విధంగా అలాంటి అవకాశవాద రాజకీయాలు నీచమైన రాజకీయాలు జనసేన చేయదు ఎవరికోసం ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మాజీ సీఎంని అన్రీజనబుల్గా సరైనటువంటి కేసు లేకుండా ప్రాపర్ వీలు లేకుండా నేను లోపల పెట్టడం జరిగింది జైల్లో రిమాండ్ పంపించారు ఖచ్చితంగా అంతకుముందు ఆల్రెడీ కొంత భావసారూప్యతకుండా సంభాషణ జరిగింది అనేక రకాల విషయాలు డిస్కషన్ జరిగినాయి అనుకుంటూ ఉండేవాళ్ళు చేయాలని కానీ ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు ఎప్పుడైతే ఆయన ఆ పరిస్థితిలో ఉన్నారో ఆయనకి తెలుగుదేశం పార్టీకి ఒక సపోర్ట్గా మేము మీకున్నాం మనందరం కలిసి ఫైట్ చేద్దాం అనేసి ఒక సపోర్ట్ కోసం నిలబడరు తప్ప ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక కేసులో ఇరుక్కొని అనవసరంగా ఆయన మీద కేసులు పడ్డాయి కాబట్టి మేము ఎవరూ సంకలు గుద్దుకోవట్లేదు మా ఆ విధానం అది కాదు సో ఆయన అలా ఇష్యూలు ఆయన పాపం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేనలో ఉన్న చాలామంది 90% చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్గా ఉన్నారు మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సపోర్ట్గా నిలబడుతున్నారని చెప్పిన తర్వాత ఇంచుమించు జనసేనలో 99% ఆయన నిర్ణయాన్ని కట్టుబడి మేమందరం కూడా ఇవాళ టీడీపీ జనసేన అలయన్స్లో మనస్ఫూర్తిగా పనిచేయడానికి ముందుకున్నాం కాబట్టి ఒకళ్ళు నాశనమైపోయినా లేకపోతే ఒకళ్ళు దెబ్బతిన్నంత మాత్రాన ఇంకా వాళ్ళని తొక్కేసి పైకి వచ్చేటువంటి నీచమైనటువంటి రాజకీయాలు జనసేన చేయదండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ పొత్తు వల్ల కాపు నేతలు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నారు తాము జనసేన నాయకుడిని నమ్ముకొని నష్టపోయాము ఈ పొత్తు వల్ల చంద్రబాబుతో నడిచి వెళ్ళడానికి కొంతమంది కాపులు సిద్ధంగా లేరని ఇంటర్నల్ కొంతమంది కాపు నేతలు విజయవాడలో అక్కడంతా కూడా మీటింగ్లు పెట్టుకున్నారు సార్ ఇటు రాధాకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు మరికొంతమంది కాపు నేతలు కావచ్చు నాకు కాకినాడలో ఎక్కడ ఒక మీటింగ్ జరిగిందని నేను ఎప్పుడు కూడా అందరూ ఒకే నిర్ణయం రావాలని మేము అనుకోం ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్ కాదు ఇవాళ ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నిజంగా చాలా మా ప్రెసిడెంట్ గారు తీసుకున్న నిర్ణయానికి ఇంచుమించు 98% 99% యాక్సెప్టెన్స్ ఉంది 1% అలా ఉంటుంది మీరు చెప్పినట్టు దాన్ని మేము పరిగణనలో తీసుకోవట్లేదు మీరు ఒకళ్ళు అడుగుతారా ఇంకేమైనా అడగారా సార్ బీజే సార్ మీరు హలో సార్ మీరు టీడీపీ పొత్తు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు కూడా రావట్లేదు వాళ్ళు కొంత మీనమేషాలు లెక్కిస్తారు ఆగండి కొంచెం వెయిట్ చేయండి వస్తాయి ఎంతవరకు వస్తాయి వెయిట్ చేయండి త్వరలో వస్తాయి నాకు తెలియదు ఆ విషయం నా ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేదని నేను ఏం కామెంట్ చేస్తాను మీరు మీ మాట మీద నేను కామెంట్ చేయకూడదు కదా ఒకవేళ అలాంటి ఏదైనా జరిగితే అప్పుడు మాట్లాడదాం సార్
सर चंद्रबाबु नायडु अरेस्ट अरेस्ट की निरसनगा बंद प्रकटिंचारु अयिते हेरिटेज आयन हेरिटेज वाळ्ळु कूडा आ बंद की षापुलु कूडा मूयले सर हेरिटेज षापुलु कूडा मरि जनसेन मात्रं खच्चितंगा जनसेन सपोर्ट निलबड़ते 100% निलबड़तां अदि టీడీపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు చెప్పాల్సిన సమాధానం సార్ అలయన్స్ లో భాగంగా టీడీపీ జనసేన కలిసి పోటి కలిసి ప్రచారానికి వెళ్తారా విడివిడిగా వెళ్ళిపోతున్నారా చెప్తాం కంగారు కంగారు అని చెప్తాం వెయిట్ చేయండి అర్జెంట్గా అన్నిటికీ సమాధానం చెప్పేస్తాం అప్పుడే వెయిట్ చేయండి కొంచెం ఇంకో కొంచెం అవునండి సార్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పే వాళ్ళకి మీ సమాధానం చెప్పు తీసుకొడదాం చాలు ఇంకా నెక్స్ట్ సార్ తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పొడి చేస్తారు సార్ సార్ తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పొడి చేస్తారా ఎందుకండి అది కంగారు వచ్చేయండి ఆయనే అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అప్పటిదాకా మేము ఏం చెప్తాం మేము కార్యకర్తలు మేము మా స్థాయిలో మేము పనిచేస్తాం అవన్నీ పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎంతమంది పోటీ చేస్తారు అలయన్స్లో ఎవరెవరు పోటీ చేస్తారు ఏ స్థానంలో పోటీ చేస్తారు వస్తా ఇన్ఫర్మేషన్ అర్జెంటుగా ఇప్పుడు చెప్పేటానికి మాకు తెలియ మా దాకా మేము నిర్ణయించే శక్తి మాది కాదు మా నాయకుడిది సో ఆయన నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం సేమ్ ఆన్సర్ విచ్ పొత్తు నిర్ధారించడానికంటే ముందే చంద్రబాబుతో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుంటారు కదా సార్ సీట్ల సర్దుబాటు గురించి ఏమన్నా కూడా ఇంటర్నల్ గా జరిగింది త్వరలో ఇన్ఫర్మేషన్ సార్ అంటే ఒక ఓకే మీరు వెయిట్ అన్నారు బాగానే ఉంది ఎన్నికలకు పట్టుమని ఏడాది కూడా లేదు కానీ ఈ క్షణానికి ఏడాది కూడా ఆరు నెలలు కూడా లేదు అది లేదు కానీ ఈ క్షణానికి కూడా ఒక పెద్ద లీడర్ ఏ జిల్లాలో కానీ ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి స్థాయి లీడర్లు ఈ రోజు కూడా జనసేనలో జాయిన్ కాకపోవడానికి కారణాలు ఏమంటారు మాకే ప్రాబ్లం లేదండి మాకు ఆల్రెడీ పోటీ చేయాలంటే ఆ స్థాయి లీడర్లు కావాలి ఏనండి అక్కర్లేదు జనాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న యాక్సెప్టెన్స్ చాలు ఈ నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు హరిప్రసాద్ గారు ఆయన చాలు మాకు చిత్తూరు జిల్లాకి కిరణ్ రాయ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు ఎంతసేపటికి ఏంటంటే ఒక 200-300 కోట్ల రూపాయలు డబ్బు ఉండి వెనకాల కొంత క్రైమ్ చేసి కొంత దందా చేసి భూ ఆక్రమణ చేసేవాళ్ళు మాకు అక్కర్లేదు జనసేన అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయదు మాకు నిజాయితీగా జెన్యున్గా పనిచేసే మంచి కార్యకర్తనే మేము పెట్టుకుంటాం అతనితో రాజకీయం చేస్తాం నెక్స్ట్ అయిపోయిందండి సార్ వారాహి తిరిగి తిరుపతిలో ఏమైనా ప్రారంభించే అవకాశం ఉందా ఖచ్చితంగా రాయలసీమలో రాకుండా ఎలా ఉంటాం అంటే అంతలోపల ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్ ఎందుకు రాయలసీమ తిరగకుండా వారాహి రాయలసీమ వైపు వారాహి చాలా చాలా స్ట్రాంగ్గా వస్తాం రాయలసీమకి అన్నీ ఖచ్చితంగా వారాహిలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా తిరగాల్సిన అవసరం ఉంది తిరుగుతారు కూడా అవుతుంది కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరలేదు త్వరలో అది కూడా చేస్తాం సార్ జన సైనికులు ఇప్పుడు 2 జెండాలు మూయాల్సిందేనా ఎవరు నేను అడిగింది ఆ ప్రశ్న వెయిట్ నువ్వు సాక్షివేనా మీ పేపర్లు ఎట్లా రాస్తారా మా కింద టీడీపీ పనిచేస్తాను రాస్తారా అదే మీ హెడ్డింగ్ అదే మీ నిబద్ధత పొద్దున్న మీ గురించి మాట్లాడు జనసేన కింద టీడీపీ పనిచేస్తుందని చెప్పానంట నేను విన్నారు మీటింగ్లో రాసేదానికి కూడా సో వదిలేండి మీకు ఆన్సర్ చెప్పడం కూడా వేస్ట్ నెక్స్ట్ అదే ఇప్పుడు మీరు కర్మ సిద్ధాంతం నమ్ముతారు లేదు తెలియదు కానీ మనం స్టేట్ మొత్తం ప్రజలు చేసుకున్నటువంటి ఒక కర్మ సో అందువల్ల అనుభవిస్తున్నాం ఇక కర్మ తీరిపోతుంది ఇంకొక 3-4 నెలల్లో సార్ ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ సీటు మీరు టీడీపీకి వదిలిపెడుతున్నారా జనసేన తరఫున మీరే పోటీ చేయాలని ఎవరు అది వచ్చినది పోనీ మీరు నిర్ణయించండి ఏం చేద్దాం మీరు నిర్ణయించండి ఉండండి మా ప్రెసిడెంట్ గారు అంటే మీకు పొత్తుల మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా పొత్తు పెట్టుకోవాలి అలయన్స్తో ట్రావెల్ చేయాలి నిర్ణయించు ఏ సీటు ఎవరికి అనేది ఖచ్చితంగా మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది సడన్గా వచ్చేసి నామినేషన్ వేసే ప్రసక్తే లేదు
అన్నీ అందరి మాకన్నా ఎక్కువ మీకే ఎక్కువ ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకేనా?